లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కేశవ్ గారు నమస్తే అండి. నమస్తే ప్రియ. సార్ చెప్పండి, అయితే ఇవాళ విశాఖ గర్జన అనేది మొత్తానికి మొదలైపోయింది. భారీ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ప్రజలైతే తండోపతండబలుగా రావటం మనం చూస్తున్నాం. అంటే ఏంటి ఈ అభిమానం అనేది, ఇప్పుడు సడన్గా వచ్చిందా, ఇంతకుముందు నుంచి ఉండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంట? అంటే ప్రియాంక, ఒకటి స్పాన్సర్డ్ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఉవ్వెత్తున ఒక్కసారే లేచి తర్వాత చల్లబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాస్తవానికి వరుణుడు కూడా ఈ విషయం పైన, విశాఖలో జరుగుతున్నటువంటి ఆందోళన పైన ఆగ్రహంగా ఉన్నాడని అనుకోవాలి. అందుకనే అంత భారీ వర్షం కురిసింది ఇవాళ విశాఖలో అని చెప్పని అనుకోవాలి. అయితే ఓవరాల్గా ఏంటంటే అధికార పార్టీ అండదండలతో జరుగుతున్నటువంటి ఆందోళన కాబట్టి మంత్రులు అందరూ కూడా అక్కడ జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఒక్కొక్క మంత్రి తన వంతుగా తలాకు 100 మందిని తీసుకొచ్చినా కానీ ఆ మాత్రం జనం గుమికూడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. అదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక రాజకీయ వైరుధ్యం సృష్టించేటువంటి ప్రయత్నం, ప్రజల మధ్య ఒక వైషమ్యాలు సృష్టించేటువంటి ప్రయత్నాలను సక్సెస్ఫుల్గా రాజకీయ పార్టీలు పోటీపడి మరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ చేపట్టినటువంటి, అంటే ఉత్తరాంధ్ర జేఏసీ చేపట్టినటువంటి గర్జన ర్యాలీ ఇంకా ముగింపు దశకి రాలేదు కాబట్టి ఆ సభలో ఎటువంటి ప్రస్తావనలు చేయబోతున్నారు, ఎలా మాట్లాడబోతున్నారు అనేటువంటి విషయాల్ని మనం పరిశీలించిన తర్వాత రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి తీరును చూస్తే కనుక మంత్రులందరూ, అన్ని ప్రాంతాల మంత్రులు, రాయలసీమ నుంచి అలానే ఆంధ్ర ప్రాంతం నుంచి, గోదావరి జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల మంత్రులు కూడా ఈరోజు విశాఖలో ఉండి విశాఖే కావాలి మాకు అనేటువంటి ఒక గర్జించినటువంటి పరిస్థితిని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మద్దతు, అంటే అధికార పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి మద్దతు ఈ ర్యాలీకి కలిసి వస్తున్నటువంటి అంశం. మధ్యాహ్నం తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకుంది, సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ఒక సదస్సు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తుంది, అది కూడా ఇవాళే జరగబోతుంది. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత విశాఖ నగరంలో అడుగు పెట్టబోతున్నారు. వీటన్నిటి ప్రకారం చూస్తే కనుక రాష్ట్ర డీజీపీ కూడా ఒక మాట చెప్పారు, నిరసనలు చేసుకునే వాళ్ళు నిరసనలు చేసుకోండి, పాదయాత్ర చేసుకునే వాళ్ళని పాదయాత్ర చేసుకోనివ్వండి, ఒకరి మధ్య ఒకరి ఘర్షణలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించేటువంటి, అంటే కౌంటర్ స్ట్రాటజీస్ అనమాట. ఒక వాదం వస్తున్నప్పుడు సహజంగా ఇది వరకు ఎలా ఉండేదంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక సభ తలపెడితే అది అయిన తర్వాత మరొక సభ పెట్టుకొని దానికి కౌంటర్ చేసేటువంటి పరిస్థితి, కానీ ఇది ఏ రోజు ఆ రోజే జరిగేటువంటి వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. దీని ఫలితంగానే అక్కడ ప్రజలు ఒక ఆందోళన భరితమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అంశాలపైన మంత్రుల వైఖరి పైన వస్తున్నటువంటి వార్తలు కానీ దానిపైన జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో మంత్రులు పూర్తి స్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి భూ కబ్జాలు, భూదందాలు, వీటన్నిటిపైన కూడా జరుగుతున్న రాద్ధాంతాలకు అనేక రకాల అంశాలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర గర్జన లేదంటే విశాఖ గర్జన పేరుతో జరుగుతున్నటువంటి ర్యాలీల నేపథ్యంలో ఈ అంశాలన్నీ ప్రజల్లో చర్చకు రావడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిదిగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రియాంక, కేశవ్, అయితే మీరు చెప్పినట్లుగా జనసేనాని మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే ఉత్తరాంధ్రలో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని ఫ్లెక్సీలు రగడ అనేది మొదలైపోయింది. ఇది ఇప్పుడే కాదు, ప్రతిసారి జనసేనాని జనసేన పార్టీ ఏదైనా సమావేశం పెట్టినప్పుడల్లా ఇలాంటి ఫ్లెక్సీల గొడవ అనేది వస్తూనే ఉంది. ఈ రోజు కూడా అదే జరిగింది. అంటే ఇంకా మధ్యాహ్నం ఆయన అడుగు పెట్టబోతున్నారు, ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా అక్కడ అనుమతులు ఇవ్వడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశాలు కనిపించినాయి. అలానే నిన్న సాయంత్రం నుంచి పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి 2 వేదికలు, కళావాణి ఆడిటోరియం కావచ్చు, అలానే అక్కడ వైఎంసీఏ గ్రౌండ్ దగ్గర కానీ ఆయనకు స్వాగతం పలికేటువంటి దారి పొడవునా చేయబోయేటువంటి ప్రదర్శన లేదా స్వాగతం పలికేటువంటి ర్యాలీలు, వీటన్నిటికీ సంబంధించి ఎక్కడ కూడా సరైన అనుమతులు లేవు. అలానే ఫ్లెక్సీలు కట్టుకోవడానికి కూడా ఈరోజు మధ్యాహ్నం తర్వాత మాత్రమే పోలీస్ శాఖ అనుమతించినట్టుగా సమాచారం వస్తుంది. దాన్ని బట్టి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు ఇది క్లియర్ అయితే అప్పుడు వెంటనే ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే వినుకొండలో ఒక ఘటనను మనం చూసాం ఆల్రెడీ, జనసేన పార్టీ కార్యాలయానికి అడ్డంగా వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టి దాన్ని తొలగిస్తే పెద్ద రాద్ధాంతం జరిగింది. జనసేన పార్టీ నాయకుల్ని కొట్టినటువంటి పరిస్థితి, చివరికి అపస్మారక స్థితిలో ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఉద్రిక్తతలో చెలరేయకుండా ఉండేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని జన సైనికులు కూడా ఒక సంయమనాన్ని పాటిస్తున్నారని చెప్పని మనం భావించాలి. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత, అంటే విశాఖ గర్జన పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం చేపట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఒకటి, విశాఖపట్నం కేంద్రంగా పవన్ కళ్యాణ్ ఎటువంటి ఎజెండాని ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రోగ్రెస్ రిపోర్టులు రిలీజ్ అవుతున్నాయి మంత్రుల పర్ఫార్మెన్స్కు సంబంధించి, ఏ మంత్రి ఏ విధంగా పనిచేశారు అనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్టులు వస్తున్నటువంటి పరిస్థితి. జనసేనాని విశాఖపట్నానికి రావద్దు అంటూ విజ్ఞప్తి చేస్తూనే ఒక బ్లాక్మెయిల్ రాజకీయానికి తెరలేపినటువంటి మంత్రి అమర్నాథ్ గారి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఒకటి వైరల్ అవుతుంది. అది సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, అలానే మిగతా చోట్ల కూడా దీన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి అమర్నాథ్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే
చాలా క్లియర్గా అంటే విశాఖలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఈ శాఖకి ప్రాతినిధ్యం వహించారు. పాపం ఆయన రాజకీయాల కంటే కూడా అభివృద్ధి, తన శాఖ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను రాష్ట్రానికి తీసుకురావచ్చు అనేటువంటి విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తే, గతంలో ఎక్కడ ఏ ప్రెస్ మీట్లో కూడా రాజకీయ ప్రకటనలు ప్రలాపనలు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎప్పుడు చేయలే. కానీ ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు మాత్రం ఆ పనిలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఇదొక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇదేంటంటే విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ టవర్ ఏ, దానిలో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టినా అవి ఇప్పుడు పూర్తయినటువంటి దశ. కానీ అందులో 100,000 చదరపు అడుగులు ఖాళీగా ఉన్నాయంట ఇప్పటి వరకు కూడా. అలానే బీ టవర్లో 113,000 చదరపు అడుగులు విస్తీర్ణం ఉంటే అందులో మొత్తం ఖాళీగా ఉందంట. ఇంకొకటి కాకినాడ ఐటీ ఇంక్యుబేటర్ సెంటర్లో 15,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో అక్కడ స్థలం ఉంటే మొత్తం ఖాళీగా ఉంది. అలానే గుడివాడ విజయవాడలో ఐటీ టవర్కి సంబంధించి 100,000 చదరపు అడుగుల మేరకు నిర్మాణం జరిగింది. అందులో 25,000 చదరపు అడుగులు పైగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతి ఐటీ టవర్ పరిస్థితి చూస్తే 50,000 చదరపు అడుగులతో నిర్మాణం జరిగిన పరిస్థితి, దాని మొత్తం ఖాళీగా ఉంది. అలానే అచ్యుతాపురం ప్లగ్ అండ్ ప్లేస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేశారు గతంలో, అది పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి ఈ ప్రభుత్వం వచ్చింది 5,600 చదరపు అడుగులు, అది కూడా మొత్తం ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి 27,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బొబ్బిలి అడ్మినిస్ట్రేటివ్ గ్రోత్ సెంటర్, అది కూడా మొత్తం ఖాళీ ఉంది. శ్రీకాకుళంలో 2,524 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఐటీ టవర్ నిర్మాణం జరిగింది శ్రీకాకుళంలో, దానికి సంబంధించి కూడా మొత్తం ఖాళీ ఉంది. ఇది మంత్రి అమర్నాథ్ గారి పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేటువంటి రీతిలో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి అంశం. ఈరోజు ఉత్తరాంధ్ర నినాదాన్ని పదే పదే వినిపిస్తున్నటువంటి ఈ మంత్రి గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారనేటువంటి ప్రశ్న, గతంలో కూడా ఫ్లెక్సీలు పెట్టారు ఆయన తండ్రి గారితో పాటు, ఈయన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి ఈరోజు వైసీపీలోకి చేరి ఏ ప్యాకేజీలతో ఈ పార్టీల మార్పిడి జరిగిందో సమాధానం చెప్పాలంటూ నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ అంశాలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ధర్మాన ప్రసాదరావు, దాదాపు ఒక 20 ఏళ్లుగా ఆయన మంత్రిగానే ఉన్నారు, ఉత్తరాంధ్రకి ఏం చేశారనేటువంటి చర్చ ఈరోజు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. అలానే ఆయన పైన కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా భూ కబ్జాలు, మాజీ సైనికులకు సంబంధించి కేటాయించిన 71 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూముల్ని ఆయన ఆక్రమించుకున్నాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది అనేక కథనాలు మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వీటిపైన స్పందించేటువంటి ప్రయత్నం చేయకుండా ఉత్తరాంధ్ర ఎమోషన్స్ని, సెంటిమెంట్ని, చివరి రక్తపు బొట్టు వరకు ఉత్తరాంధ్రను కాపాడుతాం అనేటువంటి ప్రకటనలు చేసేటువంటి పరిస్థితిలో ఆయన బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో మంత్రిని చూద్దాం మనం. సిదిరి అప్పలరాజుకు సంబంధించి కూడా మావోయిస్టులు 1-2 రోజుల క్రితం ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సిదిరి అప్పలరాజు గారికి సంబంధించి. ఎందుకంటే ఇదంతా కూడా దండకారణ్యం ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. ఉత్తరాంధ్ర ఉద్యమాలకు సంబంధించి నక్సల్బరీ ఉద్యమం తర్వాత మొదలైనటువంటి ఎర్ర సూర్యుడు ఉదయించినటువంటి ప్రాంతంగా శ్రీకాకుళం మన్యం ప్రాంతాన్ని చెప్పుకుంటారు. చాలామందికి తెలుసు, ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి సుబ్బారావు పాణిగ్రాహి లాంటి వాళ్ళు కవిత్వంతో అక్కడ జన చైతన్యం కోసం సత్యం మాస్టర్ లాంటి వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చాలా వరకు మావోయిస్టు ఉద్యమాలు చల్లబడినటువంటి వాతావరణం ఉంది అనుకుంటున్న నేపథ్యంలో సిదిరి అప్పలరాజు చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు హెచ్చరించారు. పేదల భూముల్ని కబ్జా చేసి అనుచరుల అదుపులో ఉంచాలని మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఆ మంత్రి అదుపులో ఉండకపోతే కనుక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలానే గతంలో చంద్రబాబు పైన జరిగినటువంటి దాడి మీకు గుర్తులేదా అనేటువంటి ఒక హెచ్చరికని మంత్రి పేరిట జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎంపీలు చేస్తున్నటువంటి అరాచకాలపైన గతంలో విశాఖపట్నంలో జరిగినటువంటి భూ కబ్జాలపైన, ఋషికొండ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. దస్పల్లా భూములకు సంబంధించి ఈ మధ్య కాలంలో విస్తృతమైనటువంటి చర్చ మీడియా పరంగా జరిగింది. అలానే విజయసాయిరెడ్డి లాంటి నాయకులు దానికి రిప్లై ఇవ్వడం, దానికి కౌంటర్గా వైసీపీ ఎంపీలే దాన్ని విమర్శించేటువంటి పరిస్థితి రావడం, ఈ భూ కబ్జాల దందాకి సంబంధించి గత ప్రభుత్వం హయాంలో ఉండగా ఆ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని చెప్పినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలతో విపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ నివేదికని ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటివరకు బయటపెట్టలేదు. దానికి కారణం ఏంటంటే ఈ కీలకమైనటువంటి అప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి మంత్రులు, ఇతర వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీలో ఉన్నారు. కాబట్టి వైసీపీ ఈ నివేదికను బయటపెట్టకుండా రహస్యంగా దాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రస్తావన నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఈ హెచ్చరికలు కావచ్చు. అలానే ఈ అంశాలకు సంబంధించి కానీ
పదే పదే మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నటువంటి పరిస్థితి కావచ్చు. దీనిపైన జనసేన పార్టీ ఒక సమగ్ర అధ్యయనం చేసినట్టుగా సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలను ఈరోజు బయటపెట్టడం కానీ దానికి సంబంధించినటువంటి ఒక ప్రసంగం ద్వారా ప్రజల ముందరికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కానీ ఉందని స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలపైన, భూ కబ్జాలపైన ఈరోజు అటు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సేవ్ ఉత్తరాంధ్ర సదస్సులో నిందించేటువంటి పరిస్థితి ఉంది. జనసేన పార్టీ నిర్వహించేటువంటి సమావేశాల్లో కూడా వెలుగు చూసేటువంటి పరిస్థితి ఉంది. మరొక ముఖ్యమైన విషయం, సాయంత్రానికి ఆయన ఒక విశాఖ నగరానికి చేరుకున్నాక 1-2 గంటల్లో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి హోటల్కి చేరుకున్నప్పటికీ కూడా సాయంత్రం జిల్లాలోని ముఖ్యమైన నాయకులందరితో కూడా సమాలోచనలు జరిపేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మీడియా నోట్ ఏదైనా రిలీజ్ చేస్తారా, లేదా ముఖ్యంగా పార్టీ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తారా, లేదు ఈ సిట్ నివేదికలకు సంబంధించి ఉత్తరాంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పవన్ కళ్యాణ్ గొంతెత్తుతారనేటువంటి అంశాన్ని అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీలో నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సాయంత్రం ఏం జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉందని చెప్పి మనం ఒప్పుకోవాల్సిందే. ప్రియాంక కేశవ, అయితే ఇప్పటికే వైసీపీ మంత్రులు కావచ్చు, జనసేన చేసే ఈ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి కొన్ని విమర్శలు అయితే చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి నిన్న నాదెండ్ల మనోహర్ కూడా గట్టిగానే చెప్పారు, ఖచ్చితంగా జనసేన అని ఉత్తరాంధ్రలో అడుగుపెట్టి తీరుతారంటూ కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికతోనే, ఒక ప్రణాళికాబద్ధంగానే అడుగు పెడుతున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రస్తావించేటువంటి క్రమంలోనే ఉత్తరాంధ్రలో ఈ సమావేశాలను పెట్టుకున్నారు. ఈ సమావేశాలను పెట్టడం వెనక కూడా అది ఈరోజు నిన్న మొన్న ఖరారైంది కాదు, దాదాపు 2 నెలలుగా దీనిపైన కసరత్తు జరుగుతోంది అనేటువంటి విషయాన్ని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జనసేన నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. అలానే జేఏసీ ఏర్పాటు అనేది జరిగిందే దసరా పండగ తర్వాత, అంటే దసరా పండగ ముందర 2-3 రోజుల ముందర అమరావతి రైతుల పాదయాత్ర వస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, లేదంటే భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఇది ఒక అనూహ్యమైనటువంటి అవకాశం, అమరావతి రైతులు అజ్ఞానంతో చేస్తున్నటువంటి పాదయాత్రని మనం ఒక అడ్వాంటేజ్గా మలుచుకుందాం అనేటువంటి రీతిలో అధికార పార్టీ నాయకులు ఒక వ్యూహాన్ని, ఒక ఎత్తుగడని రూపొందించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే అనూహ్యంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆవిర్భావం జరిగింది. 15వ తేదీన డెడ్ లైన్గా పెట్టుకుని 15వ తేదీన ఒక గర్జన ర్యాలీ నిర్వహించాలి, సభ నిర్వహించాలనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు వెలువరించారు. కాబట్టి ముందుగా నిర్ణయమైనటువంటి కార్యక్రమాలను వదిలేసి తర్వాత నిర్ణయమైనటువంటి కార్యక్రమాలకి జడిసి యాత్రలు చేయకుండానో లేదా విశాఖ రాకుండానో ఉండాలనేటువంటి వాదనని స్వయంగా మంత్రులు చేయడం అనేది సమంజసం కాదు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ తమ అంతర్గత సమావేశాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకునేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేయాలి, ఆ క్రమంలోనే ఈ మాట మాట్లాడాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ ప్రయత్నం జరుగుతుంది. ఆల్రెడీ ఉత్తరాంధ్రకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పవన్ కళ్యాణ్ ఎండగట్టబోతున్నారు అనేటువంటి వాదన ఉంది. కాబట్టి అనూహ్యంగా అధికార పార్టీ ఆ ప్రయత్నం కనుక జరిగితే మరోసారి తమకు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని కౌంటర్గా ముందుగానే ఈ ఉద్యమాన్ని, ఈ ఆందోళనని, ఈ ర్యాలీని, ఈ సభల్ని ప్రారంభించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ప్రియాంక కేశవ, అయితే ఇప్పుడు ఏదైతే ఈ విశాఖ గర్జన ప్రజలైతే మనం చూస్తుంటే బాగానే తండోపతండాలుగా తరలి వస్తున్నారు, ఈ గర్జన ఈ రోజుతోనే ఆగిపోతుందా, ఇదే ముందు ముందు సాగే అవకాశాలు ఉన్నాయా? అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఒక డేటాని తీసుకున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకుని ఆయన ఉత్తరాంధ్రకు జరిగినటువంటి అన్యాయాల అంశాలన్నింటినీ కూడా వెలువరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. గతంలో మనం చూసాం ఈ నాయకులు ఎవ్వరూ మాట్లాడిన పరిస్థితుల్లో మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్న సమయంలో కూడా ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అనూహ్యమైనటువంటి పర్యటన చేశారు. ఆ పర్యటన తర్వాత ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితుల్ని ప్రపంచంలోనే ఒక రేర్ డిసీజ్గా, ఆ ప్రాంతాన్ని రేర్ డిసీజ్ ఉన్నటువంటి ప్రాంతంగా దాన్ని గుర్తించి అక్కడ ప్రభుత్వం వనరులు కల్పించకపోతే అక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద వర్గాలన్నీ కూడా ఈ కిడ్నీ సమస్యతో బలైపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి హెచ్చరికను చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే సంస్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ అక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అంటే మిత్రపక్షంగా ఉన్నా కానీ ఉత్తరాంధ్రపైన ప్రేమ లేకపోతే పవన్ కళ్యాణ్ ఆ పని చేసేటువంటి అవకాశం ఉండదు. అలానే మరికొన్ని అంశాలను చూస్తే ఉత్తరాంధ్రకి గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి అంశాలపైన కూడా ఎవరు కూడా న్యాయం చేయలేదు. అందరూ ఎవరికి వాళ్ళు తమ పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితిని మాత్రమే చేసుకుంటూ పోయారు, తప్పితే ఎవరు కూడా పూర్తి స్థాయి న్యాయం చేయలేదు. ఈరోజు జరుగుతున్నటువంటి నినాదాల హోరు మొత్తం కూడా కంప్లీట్గా రాజకీయ లబ్ధి కోసం జరిగేటువంటి ప్రక్రియ అనేటువంటి వాదనని జనసేన పార్టీ నాయకులు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని అంశాలు మనం ఇక్కడ చూద్దాం. గత 5 ఏళ్లలో విశాఖ ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు కనుక ఒకసారి పరిశీలిస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గత ప్రభుత్వ హయాంలో, అంటే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం నుంచి పనిచేయడం ప్రారంభించింది. అలానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఎనర్జీ కాంప్లెక్స్
దానిని ప్రారంభించడం కూడా గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి శాంక్షన్స్తో అక్కడ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలానే సొసైటీ ఫర్ అప్గ్రేడెడ్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీనికి కూడా గత ప్రభుత్వ హయాంలో బీజం పడింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రం అరిలోవాలో ఏర్పాటు చేశారు. ఇన్నోవేషన్ వ్యాలీ అనేది ఏర్పాటైంది. అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీమన్స్ సెంటర్ అనేది డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ 3.5 ఏళ్లలో ఏం జరిగిందో ఒకసారి చూస్తే, నిరుద్యోగ యువతకు సంబంధించి స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు, దాన్ని టెంపరీ కాంప్లెక్స్లో ప్రారంభించినటువంటి పరిస్థితి. అలానే హై ఎండ్ నిర్మాణాభివృద్ధికి సంబంధించి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణం కానీ ఆ ప్రక్రియ కానీ ఇంతవరకు ప్రారంభం కాని పరిస్థితి విశాఖ జిల్లాలో ఉంది. ఇక మిగతా జిల్లాలో చూస్తే, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకసారి చూద్దాం. గిరిజన విశ్వవిద్యాలయం, గత ప్రభుత్వ హయాంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి సాగుతో 4 ఏళ్ల పాటు తాత్సారం చేసినటువంటి పరిస్థితిని మనం గత ప్రభుత్వ హయాంలో చూసాం. టెంపరీగా క్లాసులను ప్రారంభించినప్పటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ అనేది అక్కడ నిర్మాణం జరగలేదు. చివరికి విశాఖ శివారుల్లోకి వచ్చేటువంటి, విజయనగరం జిల్లా విశాఖ సరిహద్దుల్లోకి వచ్చేటువంటి ప్రాంతాల్లో అక్కడ కొత్త వలస ప్రాంతంలో అక్కడ భూములు సేకరించి పరిహారం చెల్లించి భూముల చుట్టూ ఆ భూమి చుట్టూ కూడా ప్రహరీ గోడ కట్టి దాదాపు 400 ఎకరాల పైగా స్థలాన్ని సేకరించినటువంటి పరిస్థితి, 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ కొత్త వలసలో పెట్టాలనుకున్నటువంటి విశ్వవిద్యాలయాన్ని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని స్థలం మార్చాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మంటాడ దత్తిరాజేరు ప్రాంతాలకి దీన్ని తరలించాలనేటువంటి వ్యూహంలో భాగంగా ఈ ప్రభుత్వం దాన్ని ఆపేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు అక్కడ స్థల సేకరణ జరగలేదు, స్థలాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, అలానే కేంద్ర ప్రభుత్వానికి దాన్ని సబ్మిట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చేద్దామనుకున్నటువంటి ప్రక్రియ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఈ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది, ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది. తర్వాత గురజాడ విశ్వవిద్యాలయం మంజూరైంది, ఆ యూనివర్సిటీని మాత్రం ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రక్రియ. ఇక సెంచూరియన్ ప్రైవేట్ యూనివర్సిటీ అనే దానికి ఒక శాంక్షన్ ఇచ్చింది గత ప్రభుత్వం. అది అక్కడ ప్రైవేట్ విశ్వవిద్యాలయం కాబట్టి పనితీరు ప్రారంభించింది. ఇక విజయనగరంలో ఒక డిగ్రీ కళాశాలని గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ ప్రభుత్వ హయాంలో చూస్తే జేఎన్టీయూ గురజాడ పేరుతో ఒక జేఎన్టీయూని ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది క్లాసులను ప్రారంభించినటువంటి పరిస్థితి. తర్వాత కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను కూడా శాంక్షన్ చేశారు. అక్కడ కూడా క్లాసులు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ విద్యాసంస్థ మాత్రం ఇంకా పనితీరును ప్రారంభించలేదనేటువంటి వాదన ఉత్తరాంధ్ర వాసుల్లోనే ఉంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ఒక IIITని మాత్రమే శ్రీకాకుళం జిల్లాకి కేటాయించింది. ఈ ప్రభుత్వ హయాంలో చూస్తే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలని శాంక్షన్ చేసింది. వీటిని కూడా పూర్తి స్థాయిలో ఇంకా పనితీరులోకి తీసుకురాని పరిస్థితి. ఈ విధంగా విద్యాసంస్థల కేటాయింపు విషయంలో కానీ, ఏర్పాటు విషయంలో కానీ, కేంద్ర సంస్థలు వస్తుంటే స్థలాల కేటాయింపు విషయంలో కానీ ఉత్తరాంధ్రలో ఒక విద్వేషపూరితమైనటువంటి రాజకీయం నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ 2 ప్రభుత్వాల హయాంలో జరిగిందనేటువంటి విమర్శని పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. అదేవిధంగా భూముల కబ్జాలకు సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలపైన కూడా ఆయన గొంతెత్తబోతున్నారు. ఈ అంశాలకు భయపడడం వల్లనే ఇప్పుడు గర్జన అనేటువంటి పేరుతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ఈరోజు కాదు, ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ ఉన్నప్పుడే విశాఖపట్నం ఊరు వెర్రాసిపత్రి పేరు అని ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు విశాఖ నగరం అంటేనే ఉక్కు నగరం అనేటువంటి పరిస్థితికి వచ్చింది అనేటువంటి కవిత్వాన్ని రాసినటువంటి విశాఖ నగరం అది. అయితే విశాఖ నగరం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాలు కొత్తగా చేస్తున్నటువంటి వ్యవహారాలు ఏవీ లేకపోయినా కానీ భావోద్వేగ రాజకీయాలని రెచ్చగొట్టడం ద్వారా గర్జించు విశాఖ, గాండ్రించు విశాఖ అనేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మీద ఈ గర్జన, ఎవరి మీద ఈ గాండ్రింపు అనేటువంటి పరిస్థితిని ఎవరైనా నిజాయితీ కలిగినటువంటి నాయకులు ప్రశ్నిస్తే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విద్వేషపూరితంగా ఈ రాజకీయాలను మలిచే ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు వివేకంతో వ్యవహరిస్తే తప్పితే ఇటువంటి రాజకీయాలకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో కనిపించడం లేదు. ప్రియాంక కేశవ్, అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా నిజంగా మనం మాట్లాడుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్థానం మొదలైందే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య నుంచే మొదలైంది అనుకోవచ్చు. అంటే ఈరోజు మేజర్ ప్రాబ్లం కూడా ఉత్తరాంధ్ర సమస్య అని చెప్పుకోవచ్చు, విశాఖ గర్జన కావచ్చు, ఏదైనా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక వచ్చి మీరు అన్నట్లుగా వారిని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తే, ఏదైతే వీరు 3 రాజధానుల ముద్దు, 1 రాజధాని వద్దు అనే నినాదాన్ని బయటకు తీసుకొచ్చారో అది ఖచ్చితంగా వెనకడుగు వేసే అవకాశాలు ఏమన్నా, దాని గురించి ఏమైనా భయపడుతుందా ప్రభుత్వానికి వచ్చా? ఖచ్చితంగా ప్రియాంక, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తుంది కూడా రాజధాని అనే పేరుతో జరుగుతున్నటువంటి వికేంద్రీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ అమరావతి రాజధాని అని ప్రకటించిన తర్వాత కూడా నా మనసు కర్నూలు చుట్టూ ఉంది, నా మనసు అనంతపురం చుట్టూ ఉంది అని ఎందుకన్నారంటే, రాజధానితో సరిసమానంగా అభివృద్ధి చెందాల్సినటువంటి పట్టణాలు నగరాలు ఇవి,
కాబట్టి ప్రభుత్వం ఈ కోణంలో దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో అన్న మాటల్ని ఈరోజు వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అయితే విశాఖలో జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా ఖచ్చితంగా విశాఖలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి నగరానికి ఉన్నటువంటి వనరులుగా మనం పరిగణించాలి. ఈవెన్ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో కూడా విశాఖ నగరాన్ని కేంద్రంగా చేసుకుని రాజధానిని ఏర్పాటు చేస్తే అది మరొక హైదరాబాద్గా రూపాంతరం చెందేటువంటి పరిస్థితి ఉంది. విశాఖని ఆధారంగా చేసుకుని దానికి కనీసం ఒక 100 కిలోమీటర్ల ఆవల మరొక నగరాన్ని లేదా కొత్త ప్రాంతాన్ని ఒక కనెక్టివిటీని డెవలప్ చేసుకునేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడితే ఆ ప్రాంతాలకు కూడా అభివృద్ధి విస్తరించే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఏ కమిటీ ఏ నివేదికలు ఇచ్చినా కానీ తమకు అనుకూలమైనటువంటి పాయింట్స్ని మాత్రమే అనుకూలంగా తీసుకుని, ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోతే ముక్క చెక్కలు అవుతుంది అనేటువంటి మాట ఎంతోమంది చెప్పారు. అందుకనే విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకులు మహోద్యమం చేసినా కానీ ఎవరూ స్పందించినటువంటి పరిస్థితి. కానీ విభజించేటువంటి క్రమంలో వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా మొదటి ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంగా ఉంచడమే శ్రేయస్కరం, తర్వాత చిట్ట చివరి ప్రాధాన్యంలోనే రెండు రాష్ట్రాలుగా విభజించాలనేటువంటి విషయంలో అలా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను సూచించినటువంటి పరిస్థితి. కాబట్టి మొదటి ప్రత్యామ్నాయం నచ్చకపోగా రాజకీయ ప్రత్యామ్నాయాలను దృష్టిలో ఉంచుకొని ఏ ప్రత్యామ్నాయం తమకు అనుకూలంగా ఉంటే దానిపైనే రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింతగా ప్రబలిపోయిందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రాజధాని విషయంలో రాద్ధాంతం తగదు, అమరావతిని రాజధానిగా గుర్తించినా కానీ అభివృద్ధిని విస్తరించండి అన్ని ప్రాంతాలకు అనేటువంటి వాదనను చేస్తారు. ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన ఏంటంటే మా రాజధాని మా ప్రాంతంలో ఉండాలి అంటే నిజంగానే రేపు 26 జిల్లాలకి 26 రాజధానులు ఏర్పాటు చేస్తారా అనేటువంటి సందేహం లేవనెత్తేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వైఖరికి భిన్నంగా ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అనుసరించడంలో విఫలం చెందాయి. అందువల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ సేవ్ ఉత్తరాంధ్ర అన్న వైసీపీ ఉత్తరాంధ్ర విశాఖ గర్జనకు మద్దతు ఇచ్చినా కానీ ప్రజల్లో విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. అలానే జనసేన పార్టీ లేవనెత్తుతున్నటువంటి హేతుబద్ధమైనటువంటి అంశాలకు సమాధానం ఇవ్వలేకే వ్యక్తిగతమైనటువంటి దాడులు జన సైనికులపైన భౌతిక దాడులకు దిగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు జరగాలి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరిగే నిర్ణయాల్ని ఏమాత్రం ప్రజలు ఆమోదించకూడదు. వివేకంతో వీటిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియాంక కేశవ్, అయితే ఇప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అనేది ఒక స్పష్టత లేకుండా ఉంది. ఇప్పుడు ఇటువంటి గర్జనలు అరుపులు ఎన్ని పక్కన పెట్టినా కూడా మిగిలిన 7.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ఇది రాజధాని అనే స్పష్టత వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది మన రాజధాని అని చెప్పుకునే అవకాశాలు అసలు ఉన్నాయంటారు? అంటే ప్రస్తుతానికి రాజధాని విషయంలో ఒక స్పష్టత ఉంది, 2024 తర్వాత మరింత స్పష్టత వస్తుంది. ఎందుకంటే అందుకనే ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలన్నీ కూడా. ప్రస్తుతానికి రాజధానిలో స్పష్టత ఎందుకు ఉంది అంటే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మ్యాప్ల దగ్గర నుంచి అన్నింటిలోనూ కూడా అమరావతిని గుర్తించారు. పార్లమెంట్లో కూడా ప్రస్తుతం అమరావతినే కేంద్రంగా, న్యూ క్యాపిటల్ అంటే అమరావతి అనేటువంటి రిఫరెన్స్తోనే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ రోజు జరిగినటువంటి నిర్ణయానికి చట్టబద్ధత ఉంది కాబట్టి ప్రస్తుతానికి అమరావతే రాజధాని అనే విషయాన్ని తేల్చి చెప్పింది. ఇక కేంద్రం దాఖలు చేసినటువంటి అఫిడవిట్లు వీటన్నిటి ఆధారంగా చూస్తే రాజధానిపైన నిర్ణయం తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే అని మాత్రమే చెప్పింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని 1-4 సార్లు సమీక్షించుకొని నిర్ణయాలు తీసుకోవచ్చు అనే మాట ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆ సమీక్షకు సంబంధించి ఏదైతే విభజన చట్టం ఒక అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు చేస్తున్నటువంటి రాద్ధాంతాలన్నీ కూడా కేవలం ఓట్ల రాజకీయాల్లో భాగంగానే మనం చూడాల్సి ఉంటుంది. ప్రజలు ఒకవేళ వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించినా కానీ 2024 తర్వాత రాజధాని మార్పు జరగాలి, వికేంద్రీకరణ జరగాలి. రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ పైన ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ యూనివర్సిటీలని, ఇన్స్టిట్యూషన్స్ని, సంస్థల్ని, ఫైనాన్షియల్ హబ్ల్ని, మెడిటెక్ జోనుల్ని అన్నింటినీ తీసుకెళ్లి విశాఖలో పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ల పేరుతో రాయలసీమలో శ్రీ సిటీలో తీసుకొచ్చి పెట్టినటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇసూజు ఇండస్ట్రీస్ లాంటివి కానీ, అలానే కియా మోటార్స్ లాంటివి కానీ, కర్నూలులో ఏర్పాటు చేసిన 2000 మెగావాట్ల సోలార్ మెగా పవర్ ప్లాంట్ల విషయం కానీ, అలానే కడపలో స్టీల్ ప్లాంట్ గురించి ప్రతిపాదనలో పోరాటాలు చేయడం కానీ గత ప్రభుత్వం చేసింది. మధ్యాంధ్ర ప్రాంతానికి ఇచ్చింది రాజధాని ఒక్కటే. ఆ నిర్మాణాలు చేయకుండా కనుక ద్రోహం చేస్తే మళ్ళీ నోట్లో మట్టి కొట్టి నీళ్లు పోసినట్టే అనేటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి. చట్టపరంగా ఉన్నటువంటి ప్రొటెక్షన్స్ నేపథ్యంలో వీళ్ళు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోజాలరు. ఈ నేపథ్యంలోనే రాజధాని విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఇది కేవలం రాజకీయ రగడ, ఓట్ల దుమారంగా మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడంలో ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు ఏంటంటే విభజన చట్టం ప్రకారం 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా పరిగణించేటువంటి క్రమంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుంది.
అప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మెలికి పెడితే ఏదైనా ఇబ్బందులు వస్తే రావచ్చు, కానీ అభివృద్ధి విషయంలో ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికైనా రాబోయే ప్రభుత్వాలకైనా ఉంటుంది. ఒకవేళ పనిచేయకపోతే అభివృద్ధి అనేది ఉండదు. ఇప్పుడు పాలన ఎలా జరుగుతుందో అలానే ఇప్పుడు అమరావతిలో ఉన్న తాత్కాలిక భవనాలా లేదా షెల్టర్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలుగా ఉన్నటువంటి వాటి నుంచి పరిపాలన జరుగుతుందా, అక్కడి నుంచే జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక మంచి నగరాన్ని నిర్మించుకుందాం అనేటువంటి అవకాశాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పౌరులు కోల్పోయేటువంటి ప్రమాదం మాత్రం ఉంది. అందువల్లే ఆ రోజు అమరావతినే రాజధానిగా నోటిఫై చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఈ కారణం ఏంటంటే అక్కడ అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తే ఇక్కడ హైదరాబాద్ పైన వెంటనే హక్కులు కోల్పోవలసినటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ నిర్ణయం ఆ రోజు తీసుకోలేదు. ఆ గందరగోళాన్ని లేదా ఆ అవకాశాన్ని ఒక అడ్వాంటేజ్గా మలుచుకొని ఈరోజు ఉత్తరాంధ్రలో ఒక రాజధాని, రాయలసీమలో ఒక రాజధాని అనేటువంటి మూడు రాజధానుల్లో కుంపటిని రాజేసి మూడేళ్లుగా రగిలిస్తూనే ఉన్నారు. ఇంకో మూడేళ్లు రగిలినా కానీ చట్ట ప్రకారం అయితే అవి నిలిచేటువంటి వాదనలు కావు. అందుకనే మరొక బిల్లు పెట్టే ప్రయత్నం చేయలేదు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నారు. నిజంగానే ఉత్తరాంధ్ర ప్రజలకి తమకు రాజధాని రావాలి అనేటువంటి ఆకాంక్ష ఉండుంటే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నటువంటి క్షణంలోనే అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ నిరసనల పరంపర రాజుకుని ఉండాల్సింది. కానీ అటువంటి పరిస్థితులు జరగలేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అసహజమైన కృత్రిమమైనటువంటి ఆందోళనలు, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి భావోద్వేగ రాజకీయాలు మాత్రమే అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రియాంక. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్.